అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పేర్కొన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని, మండలంలో ఏదైనా సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేస్తారు చేస్తేనే గ్రామాల అభివృద్ధి చెందడంతో పాటు అధికారులకు మంచి పేర్లు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ జయశీల, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మండల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లేదు, దీంట్లో పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించినటువంటి మా ఏఈ ఆటోప్లెస్ గారు అండ్ ట్రీటర్ ఏ గారికి మన సభాపక్షాన్ని ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా రోడ్డు పాటలు ఏ విధంగా ఉన్నాయి, గ్యాప్స్ ఎలా కూర్చోవాలనే దాని మీద జరుపుకునే ఒక సాంప్రదాయ సర్వసభ సమావేశం. మరి పదవీ కాలంలో ఇది చివరి సమావేశము. ఈరోజే యాదృచ్ఛికంగా 90 రోజులు పూర్తవుతున్న సందర్భం, ప్లస్ మా పదవీకాలం పూర్తయిన సందర్భం ఇదే రోజు కలిసి రావడంతో మరి మీటింగ్ జరుపుకోవడం జరిగింది. మనకు అదృష్టవశాత్తు కూడా పార్లమెంటు సభలు నిన్నటికే వాయిదా పడ్డాయి కాబట్టి మనం టెక్నికల్గా సాంకేతికంగా కూడా ఈ లోపంలో ఏం లోపం జరగకుండా మన టైం కలిసి రావడం జరిగింది. మరి ప్రజా సంక్షేమం, మన ప్రజా ఉద్యోగులందరూ ప్రజాప్రతినిధులందరూ వాటిని పరిష్కరించే దిశగా వెళ్ళాలి. దానికే మన రాజ్యాంగం, ఆ రాజ్యాంగానికి అనుకూలంగానే మనం అందరం పనిచేయాలనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికను పొందుపరుస్తున్నారు. కాబట్టి మరి ఒక ప్రజాక్షేత్రం అందా మీరు మీరు భాగస్వాములైన తక్కువ మంది అంటే ఒక గ్రామంలో ఒక స్కూల్లో చదువుకున్న వల్ల ఒక 50 మంది విద్యార్థులు ఉంటే ఆ 50 మంది విద్యార్థులు 10 తరగతి వచ్చి 12 తరగతి వచ్చి డిగ్రీ స్థాయి తర్వాత ఇంకా ఉన్నత స్థాయికి వచ్చేటప్పుడు కానీ ఒక 10 మంది 5 మంది మిగిలిపోతాం. అంటే కొందరు కొన్ని కారణాలు